వ్యూవర్స్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీడిఎస్సి 2018కి సంబంధించి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ న్యూస్ పేపర్లో మనకు ఈ సమాచారం పబ్లిష్ అయింది. విద్యా వాలంటీర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్స్, 1044 వాలంటీర్లతో భర్తీకి సన్నాహాలు, 648 స్కూల్ అసిస్టెంట్, 396 ఎస్జిటీ ఖాళీలు ఉన్నతాధికారులకు నివేదించిన విద్యాశాఖ. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే బడ్జెట్లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు 1500 కోట్లు కేటాయించింది. ఇప్పుడు పాఠశాలల్లో బోధనపై ప్రత్యేక దృష్టి సారించింది. కోర్టు కేసుల నేపథ్యంలో డిఎస్సి 2018 ఖాళీలు భర్తీ ఆలస్యం, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీతో పాటు మరోవైపు నెలవారీ పదోన్నతులతో జిల్లాలో ఎస్జిటీ పోస్టులు 680 వరకు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. అలాగే విద్యాశాఖలో ప్రభుత్వం తీసుకుంటున్న నూతన సంస్కరణలు, అమ్మఒడి పథకం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య జిల్లాలో 18,000 వరకు పెరిగింది. దీంతో జిల్లాలో ఉపాధ్యాయుల ఖాళీల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ లోటును భర్తీ తీర్చడానికి విద్యా వాలంటీర్లు నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1044 పోస్టులకు ప్రతిపాదనలు. ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి ప్రకారం జిల్లాలో 1044 మంది విద్యా వాలంటీర్లు అవసరమని జిల్లా విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు ప్రతిపాదనలు నివేదించింది. ఈ పోస్టుల్లో 648 మంది స్కూల్ అసిస్టెంట్స్, 396 మంది లాంగ్వేజ్ పండిట్స్ వాలంటీర్లుగా అవసరమని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపాదించిన వాలంటీర్లు నియమించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కోసం జిల్లా విద్యాశాఖ ఎదురుచూస్తుంది. ఈ పోస్టుల్లో వాలంటీర్లను తాత్కాలిక ప్రతిపాదికను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెకండరీ గ్రేడ్ టీచర్ క్యాడర్లో నియమితులైన వారికి నెలకు 5,000, స్కూల్ అసిస్టెంట్గా నియమితులైన వారికి 7,000 చొప్పున గౌరవ వేతనాన్ని చెల్లించనున్నట్లు డిఈఓ సివి రేణుక తెలిపారు. ఈ ఎంపికైన విద్యా వాలంటీర్లు ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసే వరకు లేదా డిఎస్సి 2018 నియామకాలు చేపట్టే వరకు కొనసాగించే అవకాశం ఉందని జిల్లా అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం నిర్వాహకంతోనే డిఎస్సి ఆలస్యం. 2018 డిఎస్సి నియామకాలు గత ప్రభుత్వ నిర్వాహకమే అని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో 3 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు నిరుద్యోగులను ప్రలోభ పెట్టేందుకు నిర్వహించిన డిఎస్సి 2018లో లోపాల కారణంగా అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. 2018 డిఎస్సి ఆన్లైన్ పరీక్ష విధానంలో విడుదల వారీగా నిర్వహించి నార్మలైజేషన్ ప్రకటించకుండా ఫలితాలు విడుదల చేయడంతో అభ్యర్థుల మధ్య విభేదాలకు దారితీసింది. ఆన్లైన్ విధానంలో ఒకే అర్హత ఉన్న అభ్యర్థులకు వేరువేరు పేపర్లలో పరీక్షలు నిర్వహించారు. దీంతో సులువుగా ఉన్న పేపర్ అభ్యర్థులకు ఎక్కువ మార్కులు రావడంతో మిగిలిన పేపర్ అభ్యర్థులకు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జాతీయ స్థాయి ఆన్లైన్ పరీక్షల్లో అమలు చేసి నార్మలైజేషన్ డిఎస్సి ఫలితాల్లో అమలు చేయాలని వారంతా కోర్టుకు వెళ్లడంతో డిఎస్సి 2018 ఆలస్యమైంది. ఈ కోర్టు కేసు తేలితేనే ప్రభుత్వానికి కొత్త డిఎస్సి ప్రకటించేందుకు అవకాశం ఉన్నట్లు విద్యావేత్తలు చెబుతున్నారు. సో ఇది టోటల్గా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి సమాచారం. మరి ప్రభుత్వం డిఎస్సి 2018కి సంబంధించిన నియామకాలనేవి కోర్టు కేసుల వల్ల ఆలస్యం అవుతున్న ఈ తరుణంలో విద్యా వాలంటీర్లను నియమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్టు మనకు ఇక్కడ తెలుస్తుంది. దీంతోపాటు ఈ డిఎస్సి 2018కి సంబంధించిన కోర్టు కేసులు తేలితేనే ప్రభుత్వం జనవరిలో ఇవ్వాలి అనుకుంటున్న కొత్త డిఎస్సి అనేది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయే తప్ప, ఈ డిఎస్సి 2018 తేలకపోతే డిఎస్సి కొత్త డిఎస్సిని ప్రకటించడానికి కూడా అవకాశాలు లేవు అని విద్యావేత్తలు చెబుతున్నట్టు కూడా ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉంది. ఇది టోటల్గా మనకు డిఎస్సి 2018కి సంబంధించిన సమాచారం. మరి ఇలాంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు కూడా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.